మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపిక నరసింహారెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు చైర్పర్సన్ షాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే సమస్యలు సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కౌన్సిలర్లు, కార్పొరేటర్లకి తెలిసినంతగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలిసే అవకాశం ఉండదని అన్నారు. కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారని తెలిపారు. ఒకవేళ నిధులు ఖర్చు పెట్టినప్పటికీ బిల్లులు రాక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రమేష్, కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కౌన్సిలర్లకి తెలిసినంతగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తెలిసే అవసరం లేదు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం ఆ వార్డులోనే ఉంటూ ఆ సమస్యల్ని ప్రత్యేకంగా చూసేవాళ్ళు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. కానీ స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడం వల్ల అనుకున్న స్థాయిలో ప్రజా సమస్యలు తీర్చలేకపోతున్నారు. ఒకవేళ నిధులు ఖర్చు పెట్టినప్పటికి కూడా బిల్లులు రాక కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉన్నది. అందువల్ల గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, నిధుల కొరతతో కొంత నిధులు ఖర్చు పెట్టబడిన తర్వాత డబ్బులు రాక కాంట్రాక్టర్లకి ఇవాళ ఎవరైనా టెండర్ పిలుద్దామంటే కూడా రాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే పాత బకాయిలు పే చేసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కూడా రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గాంధీ గారి గురించి మాట్లాడినా, ఇంకెవరి గురించి మాట్లాడినా, గ్రామ స్వరాజ్యం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి అనేది మాట్లాడుతున్నారో, మాటలు చేతల్లో అమలు కావాలంటే దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంటుంది. ఇవాళ రూపాయి ఖర్చు కాకుండానే అద్దంలాగా ఉండాలంటే అది అయ్యే పని కాదు. డెఫినెట్గా నిధులు ఇస్తేనే ఇలా బాగుపడే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణం విస్తరిస్తున్నప్పుడు న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియాలో చెరువులన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. మామూలు పొల్యూట్ కాలేదు, అంటే డ్రైనేజీ పైపుల వ్యవస్థ లేకపోవడం వల్ల ఉన్న డ్రైనేజ్ అంతా కూడా చెర్లకే వస్తే, ఒకనాడు ఆ చెర్లు మంచినీళ్ళ చెరువులుగా ఉన్నటువంటి చెరువులు మురికి కుప్పాలుగా మారిపోయి ఈగలకు, దోమలకు, గుర్రపు దెక్కకి, దుర్మార్గమైనటువంటి వాసనకి ఇలా ప్రజలు విలువెళ్ళాడుతూ ఉన్నారు. ఇవాళ హైడ్రాపరేట ఎంత చేసినప్పటికి కూడా వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే పట్టణాలలో రోగాలు ప్రబలి అనారోగ్యం పాలయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం బేజాలకు పోకుండా, పెగ్గలకు పోకుండా ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు, మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు, సర్పంచ్లకు, వార్డు మెంబర్కి